విశాఖ జిల్లా ఎఫ్ఎస్సి స్కూల్ గోల్డెన్ జూబ్లీ ముగింపు వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్ బూతులనే బుద్ధి చెప్పాలన్నారు. రాజకీయ నాయకులు స్థాయి మరిచి చౌకబారు మాటలు మాట్లాడకూడదని హితవు పలికారు. చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యమని తెలియజేశారు. దయచేసి అర్థం చేసుకోండి, ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ ఎన్లైటన్మెంట్, ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నాలెడ్జ్, ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ మే బి ఫర్ జాబ్ ఆల్సో, బట్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో టు డెవలప్ యూ అండ్ బికమ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. సంస్కారవంతమైన శక్తివంతమైన పౌరుడిగా పౌరురాలిగా విద్యార్థులు తయారు చేస్తుంది. అందుకే ఈ నూతన విద్యా విధానం వేస్తుందా, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రిస్క్రైబ్ బై ద గవర్నమెంట్, రికమెండ్ బై కస్తూరి రంగన్ కమిటీ, గ్రేట్ సైంటిస్ట్, దాన్ని అందరూ ఫాలో కావాల్సిన అవసరం ఎంతో ఉంది. మన విద్యలో భారతీయ విధానం ఉండాలి. నాకు చాలా సంతోషం, కాన్వెంట్ ఈ కాన్వెంట్లో మీ చదువు, మీ మాటలు, మీ ఆచార్యుల మాటలు, మీ ఆటలు, మీ పాటలు, ఇవన్నీ కూడా భారతీయ సంస్కారాన్ని సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. ఐ రియలీ అడ్మైర్ యువర్ స్కూల్, యువర్ మేనేజ్మెంట్ అండ్ టీచర్స్ ఆల్సో ఫర్ కీపింగ్ దిస్ వాల్యూ. సెల్యూట్ చేయడం అయిపోయింది, ఆగస్టు 15 జనవరి 26 కూడా కాదు, దేశ ప్రజలందరి పట్ల కూడా భక్తి ఉండాలి. సమాజంలో అవినీతికి అవకాశం ఇవ్వకూడదు, అరాచకానికి అవకాశం ఇవ్వకూడదు, అస్తవ్యస్తానికి అవకాశం.